ఎవరు? ఇక్కడ ఇది రైతు సిద్ధాంతం బుక్ లో మీ నెంబర్ ఉందండి. అదే రైత సిద్ధాంతం బుక్ చదివాము, కొన్ని చిన్న చిన్న కొంచెం అర్థం కాలేదండి సరిగా. అదే మిమ్మల్ని కొన్ని అడగదామని చేశాను. చెప్పండి. అదే ఈ బుక్ బానే ఉంది కానీ ఇందులో ఏంటి అంత కొంచెం విరుద్ధంగా ఉంది. రావణాసురుడు బ్రహ్మని, రావణాసురుడు గొప్పోడని అంత రాసింది. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్లి నానా కష్టాలు పెట్టాడు, ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా ఎత్తుకెళ్లాడు కదా. అదేంది అలా రాసింది? రావణ బ్రహ్మ సీతను ఎత్తుకోపోలేదు, అది రామాయణంలో చెప్పారు అట్లా అని. మామూలుగా ఆయన ఒక భగవంతుడు రాముడు ఒక రాజుని చేసినారు. రాముడు సీత ఫస్ట్ రావణ బ్రహ్మ కూతురే, కూతురా ఆమె ఆయనకు ఆయన బట్టలకు దొరికింటే ఆయన 4 సంవత్సరాలు సాగిన తర్వాత ఆయన బట్టలకు దొరికింది. ఎక్కడ దొరికింది? అదే ఇప్పుడు నీకు మరణాల గురించి తెలుసా? మరణము, కాల మరణం, తాత్కాలిక మరణం, అకాల మరణం తెలుసా? అది సరేలే. ఇప్పుడు ఎక్కడ, నేను వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ఎక్కడ అలాగ బట్టలకు దొరికినట్టు ఎక్కడ లేదే? వాల్మీకి తెలియని కూడా విషయము ఉంది కాబట్టి. ఇప్పుడు మరణాలకు ఇప్పుడు నీకు పేపర్ చదువుతుంటారు కదా మీరు, పేపర్ చదువుతారా మీరు? బైబిల్ పేపర్ పేపర్ చదువుతారా? చదువుతుంటా. అవునవును. పేపర్ చదివినప్పుడు ప్రాణం 1 గంట తర్వాత 2 గంటల తర్వాత ప్రాణం వచ్చింది, చనిపోయిన బేబీ కూడా అని సెలబరిచిన తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చిందని చాలా మంది హాస్పిటల్ తెలుసా నీకు విషయం? అవును చెప్తుంటా. అట్లా ఈ పాపం కూడా సీతమ్మ కూడా అప్పుడు వాళ్ళు ప్రాణం రాలేదని పారిసిపోయినారు. ఇవన్నీ కాదు, రావణాసురుడికి సీతాదేవి ఎలా కూతురైందని చెప్తున్నావు. ఎందుకున్నావదా ఎందుకున్నావు కదా నువ్వు ఇప్పుడు? అవునవును. మళ్ళీ తర్వాత మనం చెప్తాం. తాత్కాలిక అప్పుడు ప్రాణం లేకుండా వాళ్ళు పడేసిపోయినారు ఇంకా అమ్మాయిని. అంటే వాళ్ళ తల్లి ఎవరో తెలియదు, అది ఎవరు పడేసిపోయారో తెలియదు. తెలియదు అక్కడ. అది కొన్ని రోజులకి ఆ పాప బేబీ ఏడుస్తుంటే ఆ బట్టలు చూసి పాప ఏడుస్తుంది రాజుగా. నాకు తెలిసి ఈ రామారావు సినిమా తీసాడు దాంట్లో ఉన్నట్టుంది కదా ఇది. ఏమో మాకు తెలియదు ఇది. ఇప్పుడు తర్వాత అప్పుడు రావణుడు రావణుడికి దొరికింది, 4 సంవత్సరాలు అక్కడ పెరిగింది. అక్కడ పెరిగింది జనక మహారాజు ఆయనకు జనక మహారాజు రావణాసురుడు శిష్యుడు అయితే జనక మహారాజుకి ఇచ్చాడు పెంచుకోమని. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? పెంచుకొని పెద్ద చేసినాడు. అప్పుడు రాముడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. రావణ బ్రహ్మ దాంట్లో గ్రంథంలో చదవండి క్లియర్ ఇంకా బాగా తెలియజేస్తుంది. అదే కొన్ని ఇప్పుడు కొన్ని సరిగా అర్థం కాలేదు అందుకే మిమ్మల్ని అడగదామని. సరే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. రెండు మూడు ఇంకా బాగా చదవండి మీకు అర్థమైంది. నేను దాని గురించి తెలుసుకున్న వాళ్ళమే. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు ఎత్తుకెళ్ళాడు అయితే సీతాదేవిని? దాంట్లో కొట్టాను నేను ఒక డాక్టర్ని, నేను ఇప్పుడు కొద్దిగా బిజీ ఉన్నాను. అవునా? సరే సరే, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే చెప్పండి, అప్పుడు ఫోన్ చేస్తాను. మళ్ళీ మీరే చదవండి, గ్రంథం చదవండి మీకు అర్థమవుతుంది. సరేలేండి. అదే బాగానే ఉంది అంతా త్రైత సిద్ధాంతం అని మొత్తం అంతా బాగా వివరించారు, బాగుంది. కానీ ఏం లేదు సార్, ఒక్కటే మెయిన్ సందేహం. ఇప్పుడు భగవద్గీతకి వ్యాఖ్యానం రాస్తారు అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఏంటంటే రావణాసురుణ్ణి మెయిన్ గా ముందు పెట్టి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు త్రికాల జ్ఞాని అపర బ్రహ్మ రావణ బ్రహ్మ అని రావణ బ్రహ్మ గురించి చెప్తున్నారు. ఇంకా మొత్తం వెబ్సైట్ లో కూడా చూస్తే రావణ బ్రహ్మ ద్రావిడ బ్రాహ్మణ సంఘం అని చెప్పి పెట్టున్నారు. ఈ రావణాసురుడు గురించి చూస్తే రావణాసురుడు బ్రాహ్మణుడు, రావణ బ్రహ్మ, రావణాసురుడు చాలా మంచివాడు, ఆయన బ్రహ్మజ్ఞానం గురించి బోధించాడని ఏదైతే రాశారు. నాకైతే నేనైతే రామాయణం అంతకుముందు వాల్మీకి మహర్షి రామాయణం సంస్కృతంలోదే కొనుక్కొని అంతా చదివాను నేను.
దాంట్లో అంతా కూడా ఎక్కడ కూడా రావణాసురుడనే ఉంది గాని రావణ బ్రహ్మ అని లేదు. రావణాసురుడి గురించి అంతా చెడుగానే ఉంది గాని ఎక్కడ మంచిగా లేదు. రావణాసురుడి సొంత తమ్ముడైన విభీషణుడు రావణాసురుడిని చీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కానీ మీరేమో రావణాసురుడు దేవుడు అన్నట్టుగా ఆయన బ్రహ్మజ్ఞానం అన్నట్టుగా ఏదేదో చెప్తున్నారు, ఏది నిజం? ఇప్పుడు మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం చెప్పినాడు, చెప్పాడు. ఆ జ్ఞానాన్ని స్వామివారు వివరిస్తూ త్రైత సిద్ధాంతం అంటే మూడు ఆత్మలు, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఆధారంగా గ్రంథాలని దాదాపు 100 గ్రంథాలు రాసుకుంటూ వచ్చినారు. భగవద్గీతలో ఉన్నటువంటి త్రైత సిద్ధాంతం ఆధారంగా ఆ త్రైత సిద్ధాంతాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి 100 గ్రంథాలు రాయడం జరిగింది. ఆ వంద గ్రంథాలు రాసుకుంటూ వస్తూ పరంపరలో ఆయన దాదాపుగా 75 గ్రంథాలు దాటిన తర్వాత ఈ రావణ బ్రహ్మ గురించి భగవద్గీత ఆధారం చేసుకుని రాయడం జరిగింది అనమాట. అంటే ఎక్కడైతే ఈ సృష్టికర్త అయినటువంటి దైవము నిరాకార స్వరూపమైనటువంటి దేవుడు భూమి మీదకి ధర్మాల గురించి చెప్పడానికి తానే స్వయంగా వస్తాడు. అంటే మూడు రకాల పద్ధతులు ఉన్నాయి, ఒకటి వహి ద్వారా తెలియజేయడము, ఒకటి దూత ద్వారా చెప్పడము, తెలవేణ గురించి చెప్పడము అనేది భగవద్గీతలోనే చెప్పబడింది అనమాట. సృష్టి ఆదిలో నేను ఆకాశవాణి ద్వారా జ్ఞానం తెలియజేశాను, అది మనవు చెప్పినాడు అని చెప్పినారు కదా. ఆ భగవద్గీతలు ఉండే ఆధారంగానే స్వామివారు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి, ఒకటి శబ్దం ద్వారా, ఆకాశ శబ్దం ద్వారా జ్ఞానం తెలియజేస్తాడు. అంటే అది సరే సార్, ఇప్పుడు భగవద్గీత గురించి మీ ప్రశ్నకి నేను జవాబు చెప్తాను. సరే సార్, కొంచెం ఫాస్ట్ గా చెప్పండి. సరే సార్, మూడు విధాలుగా భగవద్గీత జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తానని చెప్తున్నాను అని వివరిస్తూ వచ్చినాడు అనమాట. దాంతో ఒక పద్ధతి ఏమంటే తానే స్వయంగా ఒక దూత వలె వేషం వేసుకుని భూమి మీదకి రావడం. ఆ విధంగా భూమి మీదకి దేవుడు ఎన్నో మార్లు వచ్చినాడు. ఇదే త్రైత సిద్ధాంతం భగవద్గీతలోనే చెప్పండి చెప్పండి జరిగింది రాశారు. అదే భగవద్గీతలోనే స్వామివారు దేవుని యొక్క పుట్టుక మన భారతదేశంలోనే 6 సార్లు జరిగిందని రాశారు. ఆ 6 సార్ల పరంపరంలో ఒకటి యుగ ఆరంభము ఏదైతే ఉందో కృతయుగంలో ఒక దేవుని జన్మ జరిగింది. తర్వాత త్రేతాయుగంలో కూడా దేవుని అవతారం భూమి మీదకి మానవునిగా రావడం జరిగింది. ఆ మానవునిగా రావడం వచ్చినటువంటి వాడే ఈయన రావణ బ్రహ్మ. ఓహో, అంటే ఇప్పుడు రాముడు దేవుడు కాదు, రావణాసురుడు దేవుడు. సార్, మీరు మళ్ళీ వెంటనే రాముడి దగ్గరికి ఎందుకు పోతారు సార్? రాముడు కూడా దేవుడు కాదని ఆయన చెప్పలేదు. ఆయన యొక్క ఇప్పుడు సార్ ఒక్కసారి మీరు ఇంకేపు మీరు ఎంతోసేపు మీరు అడిగిన ప్రశ్నలందరికీ నేను ఓపికగా విన్నా. ఇప్పుడు నాకు కూడా మీరేమంటే కొద్దిగా అవకాశం ఇవ్వండి, నా అభిప్రాయాన్ని మీరు వినండి. మీరు కొంచెం షార్ట్ గా చెప్పండి, మీరు మొత్తం చాలా పెద్దదిగా చెప్తే మాకు కన్ఫ్యూజ్ అయిపోతాయి. షార్ట్ గా చెప్పండి. ఇప్పుడు పెద్దగా చెప్పినా షార్ట్ గా చెప్పినా మీకు కావాల్సింది వివరణ కదా. చెప్పండి చెప్పండి. రావణ బ్రహ్మ, త్రేతాయుగంలో పుట్టినటువంటి రావణ బ్రహ్మ ఈ సృష్టికర్త ఏదైతే విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి ఉందో ఆ శక్తి ఒక మానవ ఆకారంలోకి వచ్చింది, అదే ఆయన రావణ బ్రహ్మ. దేవుడు భూమి మీదకి మానవుగా పుట్టినప్పుడు ఆయన సర్వసాధారణంగా అందరు జీవ మనుషుల వల్లే ప్రవర్తిస్తూ సమయ సందర్భాన్ని చూసి తత్వజ్ఞానాన్ని చెప్పి పోతాడు. కాబట్టి అప్పటిగా మానవులు యజ్ఞాలు, యాగవులు, క్రతవులు ఇవన్నీ ఆచరించేటువంటి ఆచరణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యజ్ఞ యాగాల ద్వారా దైవం కూడా ఖండించడం జరిగింది. తన సైన్యం ద్వారా దాన్ని ఎదుర్కొన్నట్లు కూడా మనం చిత్రాల్లో కావచ్చు, తర్వాత మీరు చెప్పినట్లు వాల్మీకి రామాయణంలో కానీ మనం చూడొచ్చు. వాల్మీకి మహర్షి రామాయణం. కాబట్టి ఇక్కడ మనకు రావణ బ్రహ్మ భగవంతుడు అంటే ఏదైతే సృష్టికర్త అనేటువంటి దైవం మానవుడిగా భూమి మీదకి వచ్చిందో అలాంటి వాటిలో ఒకటిని ఆయన వివరణ ఇచ్చినారు. సరే సార్, నేను ఓకే మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం జరిగినప్పుడు ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసి రాశాడు. మీకు మాకు డౌట్ ఉంది, ఈ జ్ఞానం తెలుసుకోకముందు శ్రీకృష్ణ భగవాను జారుడు అన్నారు, చోరుడు అన్నారు, 16,000 మంది అన్నారు. అది కాదు సార్, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకే మీరు చెప్పండి. ఇప్పుడు నేను వాటి గురించి ఏం ప్రశ్నించలేదు కదా మిమ్మల్ని. నేను అడిగే ప్రశ్న ఒకటే, వాల్మీకి మహర్షి శ్రీరాముడు రావణాసురుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా సమాధానం, నన్ను ప్రశ్న అడిగింది. చెప్పండి. ఇప్పుడు
వాల్మీకి మహర్షి ఎవరో చెప్పింది వినింది రాయలేదు. ఆయన స్వయంగా రామాయణం జరిగేటప్పుడు ఆయన రామాయణంలో ఉన్నాడు, ఆ పాత్రలో ఉన్నాడు. ఆయన రాముడి కంటెంపరీ. ఆయన ఆయన రాముడిని చూశాడు. ఒక్క నిమిషం, నన్ను ప్రశ్న కంప్లీట్ చేయనింది. ప్రత్యక్షంగా జరిగింది చూసి రావణాసురుడు, రావణుడు ఒక అసురుడు, రావణుడు ఒక రాక్షసుడు, వాడు అన్ని వెదవు పనులు చేశాడు, వాణ్ణి సొంత భార్య అసహించుకుంది. రావణాసురుడు చనిపోతే మనకి రామాయణంలో చూస్తే సొంత తమ్ముడైన విభీషణుడు, మండోదరి ఇద్దరు కూడా దహన సంస్కారాలు కూడా చేయడానికి ఇష్టపడరు. వీడు ఉత్త యదవ, వీడు స్త్రీలోరుడు అని. కానీ కుంభకర్ణుడు ఇప్పుడు స్వయంగా ఆయన వాల్మీకి ఒక్క నిమిషం ఇప్పుడు రావణ బ్రహ్మ సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి ఆమె సత్యం. హలో, ఇప్పుడు అగ్ని పరీక్షలో సీతాదేవి నెగ్గిందా ఫెయిల్ అయిందా? అగ్ని పరీక్షలో సీతాదేవి నెగ్గింది, కానీ రావణాసురుడు వచ్చి జుట్టు పట్టుకొని, మీకు అర్థం కాలేదు, ఆయన జుట్టు పట్టుకొని తీసుకొని వచ్చి ఆడ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆయన ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆమె లొంగల, అందుకనే ఆమె నెగ్గింది. కానీ రావణాసురుడిని చంపేశారుగా, ఎందుకంటే వాడు ఎదవ పని చేశాడు కాబట్టి. ఇలాగే అమ్మాయిని కిడ్నాప్ చేసే వాళ్ళు చనిపోయినాడు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అమ్మాయిల్ని కిడ్నాపులు చేసి ఇలాగ రేపులు చేసే వాళ్ళని మీరు దేవుడని, బ్రహ్మని, దేవుడు అవతారం అని ప్రచారం చేయడం. చూడండి, మేమేం చెప్తున్నాం అంటే శరీరం లోపల ఉన్న ఆత్మ దేవుడు అని చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ, ఇప్పుడు అవన్నీ కాదండి. ఇప్పుడు రావణాసురుడు ఒక అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాడు, ఒక సీతాదేవుని కాదు ఎంతో మందిని కిడ్నాప్ చేశాడు. అన్ని కూడా చూడండి మాస్టారు, ఆ గ్రంథాల సారాంశం అంతా శరీరంలో ఆత్మదేవుడు అనేది. మీరు రావణ బ్రహ్మను వదిలిపెట్టండి, మీ శరీరంలో మీరు ఆత్మను నమ్మండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటే. నేను రైజ్ చేసే నాకు అబ్జెక్షన్ గా అనిపించింది మీ బుక్ లో ఏంటి, రావణాసురుడు బ్రహ్మని మీ యొక్క వెబ్సైట్ లో కూడా చూస్తే మెయిన్ లో ఏముంది, ద్రావిడ బ్రాహ్మణ రావణ బ్రహ్మ అని చెప్పి రావణ ద్రావణ బ్రహ్మ ద్రావిడ బ్రాహ్మణి పెట్టున్నారు. చూడండి, ఆత్మ గురించి చెప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇలాగా మీరు ఇప్పుడు ఒక్క విషయం వినండి, చెప్పండి. స్వామి వారు ఆధ్యాత్మికాన్ని వివరించి చెప్పినప్పుడు అక్కడికి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందూ మతంలో ఉండే ఎంతో మంది అక్కడ వస్తూ ఉంటే, ఇప్పుడు మంది సద్బ్రాహ్మణులు కూడా. ఇప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉన్న రామాయణాన్ని వక్రీకరించింది, రావణ బ్రహ్మ గొప్పవాడు, ఆయన సద్బ్రాహ్మణుడు అని బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ముందు తీసుకెళ్తున్నారు. సరే, రావణాసురుడు ఇలా ఆయన బ్రహ్మ, ఆయన గొప్పవాడైతే ఈ గజనీ మొహమ్మద్ వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే. వీళ్ళు కూడా అందరినీ రేపులు చేసి అందరినీ చంపేశారు. వాళ్ళు కూడా దేవుడిని పూజించాలా మనం? కాదు సార్, ఇప్పుడు నీకు రావణ బ్రహ్మని పూజించమని ఎవరు చెప్తున్నారు? మీ శరీరంలో మీరు ఆత్మను ఆరాధించండి కదా చెప్తుండే. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మీరు మీ బుక్ లో వెబ్సైట్ లో రావణాసురుడు బ్రహ్మని, ఆయన మహాజ్ఞానని, ఆయన దైవ అవతారం ఎందుకు వాతావరణంలో భూమి మీద ఎంతో పెద్ద మహర్షులు బ్రహ్మ. ఇప్పుడు అవన్నీ కాస్త, ఇవి ఒక్కటే పాయింట్, నేను ఇంకేం అడగలేదు మిమ్మల్ని. స్వయంగా వాళ్ళలో ఈ గొప్ప వ్యక్తిగా రావణ బ్రహ్మని మీరు ఎందుకు గొప్ప వ్యక్తి? ఇప్పుడు సరే, ఇప్పుడు మీరున్నారు, మీ కుటుంబం, మీ కుటుంబంలో స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా వచ్చి కిడ్నాప్ చేసుకోకపోతే వాడు గొప్పవాడని వాడు ఫోటో పెట్టి పూజలు చేస్తారా? ఎవరు ఇప్పుడు రావణ బ్రహ్మ కిడ్నాప్ చేసి తెచ్చినాడా? సత్యవరాలుగా వచ్చింది కదా అగ్ని పరీక్ష, ఇప్పుడు మీరు అవమానిస్తారా? రాముల వద్ద ఏర్పాటు చేసినటువంటి అగ్ని పరీక్ష, అగ్ని పరీక్ష, అగ్ని పరీక్షలో సీతాదేవి ఆమె నిష్ఠతో ఉండింది, మనసావాచ కర్మణ, వాడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగలేదు కాబట్టి ఆమె నెగ్గింది. రావణాసురుడు తప్పు చేశాడు కాబట్టి చంపారు. ఇప్పుడు అమ్మాయిల్ని కిడ్నాప్ అయితే దైవశక్తి అయితే మీకు విశ్వాసం ఉంటే నమ్మండి, ఇప్పుడు మేము వదిలిపెట్టండి. నమ్మకం ఉండే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నాకు నమ్మకము రావణ బ్రహ్మ గొప్పవాడు దేవుడు అనేది నమ్మకం. ఇప్పుడు నమ్మకాన్ని నువ్వు కాదంటావా? ఇప్పుడు
ఇప్పుడు అలాగే దేవుడు కాదు, రావణ బ్రహ్మ దేవుడని నేను చెప్తాను, నీకు ఇష్టం నమ్ముతావు, లేకుంటే లేదు కదా. మీరు ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు, మీరు మంచి వాళ్ళు, మీకు మంచి క్యారెక్టర్ ఉంది, అంత మీరు మంచి ఉద్యోగం చేసుకుని చేసుకుంటున్నారు. రేపు నేను ఒక బుక్ రాసి మీ గురించి చాలా చెడుగా అంతా రాసి అందరికి ప్రచారం చేసి మీకు నచ్చితే నమ్ముకోండి, లేదంటే లేదే వద్దంటే వదిలేస్తే వదిలేసి ఏంటంటే ఎలా ఉంటుంది. మీరు చెప్పేది అలాగే ఉంది. ఇప్పుడు రాసి మేము ప్రశ్నిస్తే మీరు ఇప్పుడు రావణ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో, రాముల వారి ఇది రావణ బ్రహ్మ వారి ఆలయాలు ఉన్నాయి. ఈ రోజుకి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో రావణ బ్రహ్మను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి నోటికి నువ్వు బీగాలు ఎఫెక్ట్ అవుతుందా? వాళ్ళతో మాకు అవసరం లేదు. రావణ బ్రహ్మ చెప్పండి, రావణ బ్రహ్మ దేవాలయాలు ఎక్కడా లేవా మన భారతదేశంలో? అవన్నీ నాకు తెలియదు సార్, నాకు తెలిసింది ఇప్పుడు ఎవరో వాళ్ళకి నచ్చింది కట్టుకుంటే నేను గిరిజనులు గిరిజనులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రావిడులు చాలా మంది రావణ బ్రహ్మ ఆలయాలు. ఇంకొక విషయం, ఇప్పుడు రావణాసురుడి ఆత్మ వెళ్ళేసి అక్కడ బెర్మిడా ట్రయాంగిల్ లో కూర్చొని వచ్చే పోయే విమానాలు ఓడలు మింగతుందని రాశారు. అసలు ఇదేంటి సార్? ఇది అసలు రావణ బ్రహ్మ యొక్క రావణ బ్రహ్మ కాదు, ఆత్మశక్తి అనేటప్పుడు సముద్రంలో ఆత్మశక్తి లేకుండానే సముద్రంలో చైతన్యం ఉందా? ఆత్మశక్తి కాదు, క్లియర్ గా రాశారు రావణాసురుడు ఆత్మశక్తిని, రావణాసురుడు ఆత్మ కూర్చొని విమానాలు మింగతుందని రాశారు. హిందూ సాంప్రదాయంలో ఉండే పద్ధతి ఎక్కడ మాస్టారు? ఇప్పుడు ఆత్మ ఆత్మశక్తి లేదా చెప్పండి. ఇప్పుడు ఆత్మశక్తి గురించి ప్రశ్న, మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు రావణాసురుడు ఆత్మ అక్కడ బెర్మిడా ట్రయాంగిల్ లో కూర్చొని అక్కడ వచ్చే పోయే చిప్పులు మింగతుందని రాశారు. ఇది మీరు రాసింది, నేను దాన్ని క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు అది కాదు, వదిలిపెట్టండి. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మీ ఇష్టం వచ్చింది మీరు రాసుకొని మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే వదిలిందంటే ప్రపంచవ్యాప్తంగా వేల మంది లక్షల మంది కవులు ఉన్నారు, వాళ్ళకి దైవం ప్రసాదించిన శక్తిని బట్టి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను రాముడు భక్తుడిని, రావణాసురుడు విలన్ అని మేము మా రామాయణంలో ఉంటే మీరు కొత్త మీరు రావణ బ్రహ్మ హీరో అనే రావణ విలన్ అని చెప్పి మీరు బుక్ రాయండి. మీరు కావాలంటే మీరు కొత్త కథలు రాసుకోండి, మా కథల్లో ఉండే పాత్రలు తీసుకొని మీరు కొత్త మతం రాసుకుంటుంది. ఇప్పుడు రావణాసురుడు మంచివాడు అంటే ఇంక రాముడు చెడ్డోడనే కదా మీరు చెప్పేది. ఇప్పుడు ఇప్పుడు సీతామాతని ఇప్పుడు ఇప్పుడు అది కాదు సార్, సీతామాతని రావణ బ్రహ్మ మంచివాడు అంటే రాముడు శ్రీరాముడు వారు చెడ్డవాడని ఎందుకు అనుకుంటారు? ఆయన మంచివాడే కావచ్చు. ఇప్పుడు ఇప్పుడు సరే సార్, ఇప్పుడు సరే మనం జనరల్ గా ఆలోచించిన ఇప్పుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాడిని దేవుడని మీరు పూజించారంటే ఆయన ఒక్క సీతాదేవుడు మాత్రం 8 నెలల కాలం పాటు ఆయన యొక్క అశోక వనము అశోకమైనటువంటి వనంలో పెట్టి చరిచిత్ర సంరక్షణలో పెట్టి మళ్ళా రాముడు వారికి అప్పు చెప్తే అది కిడ్నాప్. ఈ రోజు కూతురు చంపేస్తా ఉన్నారు, కూతురు గర్భం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏమంటారు సార్? సొంత కూతురు గర్భం చేస్తా తండ్రి చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒక్కనే సీతాదేవిని నీకు 8 నెలలు టైం ఇస్తున్నాను, నువ్వు వచ్చి నన్ను కనుక పెళ్లి చేసుకోకపోతే నేను ముక్కలు ముక్కల కింద నరికేస్తానని చెప్పాడు. అందుకని రాముడు సైన్యంతో యుద్ధం చేసి గెలిచి వాడిని చంపేశాడు. అటువంటి వాడిని మంచోడు అంటారు, నాకు అర్థం కాలేదు. చరిత్ర భారతదేశం అనేది చరిత్ర, చరిత్రలో లోటుపాట్లు అనేవి ఉంటాయి. ఒకవేళ రావణ బ్రహ్మ వాల్మీకి మహర్షి రాశారు తప్ప మీరు చూసారా? ఇప్పుడు వాల్మీకి మహర్షి వారు రాసినప్పుడే జైన రామాయణం కూడా రాయబడింది, గొప్పవాడని రాయబడింది. వాల్మీకి మహర్షి రాసిన ఆ టైంలో రాశారా? కాదు సార్, నేను ఏమంటానంటే ఇప్పుడు రావణ బ్రహ్మ వారు మీ అభిప్రాయం ప్రకారం చెడ్డ వాళ్ళు లేరా ఇప్పుడు భూమి మీద? సొంత కూతురు గర్భవతనం చేస్తున్నారు,
అమ్మలు చంపేస్తూ ఉన్నారు, అమ్మేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళంతా వదిలేసి ఒక స్త్రీని తీసుకెళ్లి తన సంరక్షణలో పెట్టి యుద్ధం చేసి మళ్ళీ ఆయన చేతిలో ఓడిపోయి ఆయన అప్పచెప్పినటువంటి ఆయన చెడ్డవాడు. ప్రకారమే చెడ్డవాడు కూడా, కానీ మీరు భగవాన్ రావణ బ్రహ్మను రాస్తున్నారు, రావణాసురుణ్ణి పట్టుకొని భగవాన్ రావణ బ్రహ్మ అని చెప్పేసి మీరు కొత్త మతం. అది కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు విమర్శని అన్ని విమర్శించేయండి. మీరు నేను మీరు ఇంత పెద్ద సంఘం అంటున్నారు, ఇంత పెద్ద త్రైత సిద్ధాంతం అంటున్నారు, సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. నేను అడిగిన దానికి నేను చాలా బాగా రాసినారన్నారు, మీరే భగవద్గీత చాలా బాగా రాసింది అన్నారు. అవును, గొప్పగా రాసినారు. అవును, ఇప్పుడు హిందువుల్లో పుట్టిన గొప్ప పురుషుల్లో ఈయన ఒకరైన ఆయన గురించి వివరణ రాస్తున్నారు. ఇప్పుడు వదిలిపెట్టండి. ఎందుకు వదిలిపెట్టారు సార్? ఇప్పుడు మా రామాయణాన్ని పట్టుకొని మీరు కొత్త కొత్తగా విమర్శలు చేసి వక్రీకరించారు. ఇప్పుడు దుర్మార్గుని పట్టుకుని దేవుడిని ఎలాగ మీరు ప్రచారం చేస్తారు? ఇప్పుడు మేము దేవుడు లేదండి, ఆయన భూమి మీద ధర్మ సంస్థాపన చేసేదానికి వచ్చిన చెప్పండి సార్. ఆయన ఆయన ఏం జ్ఞానం చెప్పాడో చెప్పండి. రావణాసురుడు మీకు యజ్ఞ యాగాలని ఖండించినారు. అసలు పుష్పక విమానాన్ని తయారు చేసినారు. అవన్నీ కాదు, ఆయన జ్ఞానం ఏం చెప్పాడు చెప్పండి నాకు. మనకి ఈశ్వర లింగాన్ని ప్రపంచానికి రావణాసురుడు మీకు ఏం మంచి చెప్పాడు, ఏం జ్ఞానం చెప్పాడు చెప్పండి. జ్యోతిష్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసినారు. నేను అవన్నీ అడగలేదు, మీకు మంచి చెప్పాడు, ఏం మంచి చెప్పాడు, ఏం జ్ఞానం చెప్పాడు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పడం ఏమిటి, ఇవి మంచి కాదా? జ్యోతిష్యం అనేది ఇప్పుడు భారతదేశంలో జ్యోతిష్యం మీద ఎంతమంది పండితులు ఉన్నారు, వాళ్ళంతా అంతకు ముందు నుంచే ఉంది. రావణాసురుడికి జ్యోతిష్యం సంబంధం లేదు. పరాశుర మహర్షి, పరాశుర మహర్షి దగ్గర నుంచి మన హిందువులందరూ ఈ రోజు జ్యోతిష్యం ఆధారం అంటాడు సార్. రావణాసురుడు చెప్పిన మంచి నాలుగు వాక్యాలు చెప్పండి నాకు. ఆయన ఏం చెప్పాడు మంచి? యజ్ఞ యాగాల వల్ల దేవుడు తెలియబడు, శరీరంలో ఆత్మ ఆరాధించండి అని చెప్పాడు. అది మంచి విషయం కాదా? ఎక్కడ చెప్పాడు అది? మీరే రాసి పెట్టున్నారు, ఎక్కడ లేదు. రామాయణ ఆయన వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణమే ఉంది కదా. రామాయణ మీరు ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు అని చెప్పేసి సైంటిస్టులు కొట్టేశారు. ఇంకా మీరు ఆర్యులు ద్రవిడులు అని చెప్పేసి మీరు అంత కొత్త సిద్ధాంతం భారతదేశంలో ఆర్యులు అసలు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఆర్యులు తూర్పు ఆసియా ప్రాంతం నుంచి మన భారతదేశానికి వలస వచ్చినారు. ఎప్పుడు వచ్చారు? ఈ త్రేతాయుగం కాలంలో వచ్చినారు. అదే ఎప్పుడు, నాకు ఇయర్ చెప్పండి. ఏ సార్, ఇప్పుడు మా తాత పుట్టిన సంవత్సరమే నాకు తెలీదు, మా నాన్న పుట్టిన సంవత్సరమే నాకు తెలీదు. ఇప్పుడు వాటిపైన ఒక ప్రాథమిక అవగాహన అంచనా పైన చరిత్రకారు రాసిన వాటిపైన మనం పోతూ ఉంటాం. చెప్పు అంటే ఉండండి, సైంటిస్టులు పరిశోధన చేసి ఆర్య ద్రవిడ సిద్ధాంతం వస్తుంది, ఆర్యులు లేరు ద్రవిడులు లేరు అని చెప్పి వాళ్ళు కొట్టేశారు. మీరేమో దాన్ని పట్టుకొని శ్రీరాముల వారిని చక్రవర్తి కాదా? ఇప్పుడు ఇప్పుడు రావణాసురుడు ఆర్యుడా లేదంటే ద్రవిడుడా చెప్పండి. మనం ఈ దక్షిణ భారతదేశంలో, భారతదేశం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం దాకా ఉన్న వాళ్ళు పూర్తి ద్రావిడులు. ఎప్పుడైతే ఒక్క నిమిషం రావణాసురుడు ద్రావిడుడు కదా?
ఇక్కడ ద్రవిడుడు అంటే మతం కాదు కులం కాదు, ద్రావిడుడు అంటే మూడు ఆత్మల జ్ఞానం తెలిసినటువంటి వారు అని దాని అర్థము. సరే సార్, ఇప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం భగవద్గీత గొప్పది చెప్పినారు, బాగా రాశారు. రావణ బ్రహ్మదేవుడు ఒక దగ్గర ఉంది, వదిలిపెట్టండి. ఎందుకు వదిలిపెట్టారు సార్? మీకు మీకు తోచింది స్వామి వారు, నేను ఒకసారి చెప్పండి. స్వామి వారు 100 గ్రంథాలు రాసినారు, ప్రతి గ్రంథం పేజ్ టు పేజ్ ప్రతి అక్షరాన్ని చదివి ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయో అని మీరు వాటి అన్నింటిని కూడా ట్రేస్ అవుట్ చేసి వాటి పేజీల నెంబర్తో సహా ఇచ్చి మీరు లీగల్ గా వెళ్ళండి, లేదా ప్రతినిధులన్నా కలవండి, లేదా మాలాంటి వాళ్ళు అడిగిన మేము జవాబిస్తాము. ఒక బుక్ అది పేజీ చదివి, లేదా ఒక రాముడు మాత్రమే గొప్ప రావణుడు చెడ్డ అంటే ఒక్క మేము ఇద్దరు గొప్ప ఒప్పుకుంటాం. రావణ పంపన గొప్పవాడే, రావణ బ్రహ్మండి. సరే సరే సార్, నేను మీ పుస్తకమే తీసుకోండి, నేను పాయింట్ టు పాయింట్ లైన్ లైన్ చేసి అడుగుతాను. మీరైనా చెప్పండి, ఇంకేమైనా పెద్దోళ్ళు ఉన్నాయని చెప్పండి, నేను అడుగుతాను. నేను ఎనీ టైం నేను సిద్ధంగా ఉంటాను. నేను ఉపాధ్యాయుగా పనిచేస్తున్నాను. నా పేరు అశోక్ బాబు, చిత్తూరు జిల్లా మాది వీకోట. నా పనిలో నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రకారం నాకు అర్థమైంది నేను చెప్తాను. నా జవాబు మీకు సంతృప్తి కాలేదంటే ఇంకా పెద్దవాళ్ళు చెప్తారు. ఈ ఇంగూరు నాతో ఇంగూరుతో ఏం పని? మీకు గ్రంథం ఉంది సాక్ష్యంగా, అరచేతుల అర్థానికి అరచేతుల పుండుకు అర్థమైంది చెప్పండి. గ్రంథం ఉంది, పెద్ద సహాయం ఏమంటే స్వామి వారి గ్రంథము జ్ఞానం అన్న సిద్ధాంతం ఒక బుక్ రాసినారు, తల్లి గర్భంలో శిశువుకు ప్రాణమే లేదని రాసినారు. నాకు ఇప్పుడు అదంతా కాదు సార్, ఇప్పుడు ప్రస్తుతం నా పాయింట్ ఇదే. మీరు మీకు మాకు ఇబ్బంది లేదు. రావణాసురుడిని ఎందుకు బ్రహ్మని రావణాసురుడు అవతారం అని ఈ చెత్తంతా ఎందుకు చెప్తున్నారు? మీరు జైన రామాయణుడు అరుంధతి సినిమా చూస్తాడు, ఒకడు పోతాడు సినిమా థియేటర్లో అరుంధతి సినిమా చూస్తే ఒకరికి అనుష్క నచ్చుతుంది, ఇంకొకటి అప్పటి నచ్చుతాడు. వాళ్ళకి ఎందుకు నచ్చాడు అని అడిగితే మనం అవుతుందా? ఇప్పుడు అభిరుచి వాళ్ళది, ఎవరు అందాలకున్న రంగును బట్టి లోకం కనిపించినట్లు లోపల ఉన్న భావాన్ని బట్టి సమాజం అర్థమవుతుంది. నాకు రావణ బ్రహ్మ కోణం ఏమనిపించింది, ఆహా ఓ స్త్రీని తీసుకొచ్చిన ఆయనకి అవకాశం ఉన్నా ఆయన బలవంతం చేయలేదు కదా అని నాకు అభిమానము. దాన్ని నువ్వు కాదంటావా? అంటాను. ఎందుకంటే ఇప్పుడు మా రామాయణంలో ఉండేది మీరు తీసుకెళ్లి మీరు వక్రీకరించి కొత్త కొత్త పన్నాలు మించి కొత్త మతాలు సృష్టించి అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు దృష్టిలో తప్పే, ఇప్పుడు మీ దృష్టిలో తప్పే. ఏమి మీరు ఇట్లాంటివన్నీ కొత్తవి రాసేటప్పుడు మీరు ఆధారం చూపించాలి. అది అవకాశం ఏమి చేయలేదు. ఆయన గొప్ప మీరు ఆధారం చూపించండి. రావణ రావణ బ్రహ్మని ఆయన మహాజ్ఞానం చెప్తున్నారు, నేను ఆధారం అడుగుతున్నాను. మీరు ఇలాంటి గొప్పవాడు శివుణ్ణి మెప్పించాడని చిత్రాల్లో ఉండేదా? అదే వాల్మీకి రామాయణంలో ఉండేదా? పండితుడు, సంగీత విద్వాంసుడు, మహాజ్ఞాని, త్రికాల జ్ఞాని, భవిష్యత్తు అంతా తెలిసినటువంటి ఆధీనంలో పెట్టుకున్న వాడు కాదు సార్. వాల్మీకి రామాయణంలో ఉంది, దాని ఆధారం చేస్తుంది కదా. ఎన్టీ రామారావు ఒక మూర్ఖుడు, ఎన్టీ రామారావు పురాణాలను భ్రష్టు పట్టించిన వేదవాడు. లేదు సార్, మీరు ఇంకా గొప్పవాళ్ళు. మీరు భూమి మీద ఎన్టీ రామారావు కంటే, వ్యాసుడు కంటే, అందరికంటే మీరే గొప్పవాళ్ళు అనుకుంటే నేను జవాబు చెప్పలేను సార్. చెప్పండి. మీరు మీకు ఇష్టం రామారావు గారు గొప్పవాడు కావద్దు, రచయితలు కంటే మీరు గొప్పవాళ్ళ. సినిమా తీసుకురాయిస్తారు, అయితే అంటే మీరు సినిమాలు చూసి పుస్తకాలు రాస్తున్నారు అంతేగాని? వంద గ్రంథాలు ఉన్నాయి, అవి సినిమాలు చూసి రాసినారా లేకుంటే యోగ శక్తి ద్వారా రాసినారా? నిరూపణ మీకే వస్తుంది, చదవండి. ఇప్పుడు మీరే సినిమాలు చూసి రాసామండి, ఇంకేముంది? నేను మీ ప్రశ్నకు జవాబుగా నేను చిత్రాన్ని ఉదాహరణగా చెప్తున్నాను. కానీ సినిమాను తీసుకుని ప్రజలను పొందేలా. ఇప్పుడు మీరు సినిమాని ఆధారంగా తీసుకొని రాస్తే మీరు చేసిన పడే ఆటోమేటిక్ గా జనాదరణ పొందుదు. శక్తి ఉంటేనే అది జనాదరణ పొందుతారు. శక్తి ఉండడే అంటే సార్, ఇప్పుడు మీరు ఎలా రాయాలంటే బుక్ ఇద్దు పలానా వాల్మీకి రామాయణం. మీరు ఇప్పుడు ఒక రచయిత తనకు తెలిసిన దాన్ని రాసినారు, మీరు అందులో ఏదన్నా అజాగ్రత్త ఉంటే కంటి నువ్వు రాయిద్దునే దానికి ఎట్లా అడుగుతావు చెప్పు. మీరు విష్ణులు 10 మందికి చెప్పాల్సినటువంటి వాళ్ళు,
ఎట్లా రాస్తారు అంటే ఎట్లా ఇస్తుంది చెప్పు. అసలు కాదు ఆయన రాసినాడు, నీకు విశ్వాసం ఉంటే నమ్ము, విశ్వాసం లేదా ఇప్పుడు ఒక్క నిమిషం ఒక టీవీలో డిబేట్ పెట్టు రచయిత సంస్థ తరఫున ఈ గ్రంథం రాసినాడు, ఇందులో సత్యాసత్యాలు ఏమైందండి, మీరందరూ కూడా యోచించేయండి, నేను కూడా ఎందుకు దీని గురించి మాట్లాడాలని చెప్పండి, పది మంది తెలియజేయండి, అందరూ యోచించేస్తారు. అర్థమైందా? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు జగన్మన సిద్ధాంతం అని ఉంది. ఇప్పుడు మీరు ఇంతసేపు ఆయన 100 గ్రంథాలు రాసింటే ఎంత చేసి ఒక రావణ బ్రహ్మ గ్రంథం గురించే మాట్లాడుతున్నారు, కానీ రావణ బ్రహ్మ గ్రంథం ముందు ఆయన 79 గ్రంథాలు రాసినారు. నీకు అవి అవసరం లే, నాకు అవసరం లేదు, మీరేమైనా రాసుకోండి. కానీ ఇప్పుడు ఒక దుర్మార్గుణ్ణి దుష్టుణ్ణి తీసుకొచ్చి దేవుడని మీరు ప్రచారం చేయడం తప్పు. రావణ బ్రహ్మ దుర్మార్గుడు సార్, నాకు గొప్పవాడు సార్, నన్ను కాదని హక్కు నీకు ఎవరు ఇచ్చినారు సార్? కాదనే హక్కు కాదు. ఇప్పుడు అల్లా దేవుడని పూజిస్తున్నారు. నేను చెప్తాను మీకు విషయం చెప్తా చూడండి, నా శ్రీరాముడు కూడా గొప్పవాడే, తండ్రి మాట చెయ్యి అడవులకు పోయినాడు, తన అన్నదమ్ములను సత్యంగా చూసుకున్నాడు, అవి కాసాడుగా ఉన్నాడు, అభిమానము గొప్ప. ఇప్పుడు ఇవన్నీ తప్పించుకోవడం మీకు సమాధానం? మీరు ఇన్ని గ్రంథాలు అంటున్నారు, ఇంత పెద్ద సిద్ధాంతం అంటున్నారు, నా ఒక్క ప్రశ్న జవాబు చెప్తేనే రైతా ఇప్పుడు సమాధానం ప్రబోధన స్వామి శిష్యులు ఒక ప్రత్యేక జవాబు చెప్పలేకపోతా ఉన్నారు అని నిరూపించాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నట్టుంది. కానీ మీ దగ్గర విషయం లేదు, మీరు సినిమాలు చూసి పుస్తకాలు రాసుకో, మాకు విషయమే లేనప్పుడు మీరు హాయిగా ఉండొచ్చు కదా, విషయమే లేనప్పుడు బాగానే ఫెయిల్ అవుతుంది. మీరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ప్రజలందరూ పుట్టి వాళ్ళు, మీరు ఒకరే చూపున్న వాళ్ళ, మీరు తప్పుదారి పట్టకూడదు. ప్రజలందరూ పుట్టి వాళ్ళు, మీరు ఒక్కరికే చూపుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు నేను పుట్టివాడిని నీకు చూపున్నవాడిని నీకు నువ్వే నిర్ధారణ చేస్తా ఉండవు. అది కాదు, అసలు మీరు అడిగిన దానికి సమాధానం రాశారంటున్నారు. కాదు, ఇప్పుడు నేను పక్కకొచ్చి జవాబు చెప్తానంటే ఆడే రావణ బ్రహ్మ దగ్గరే నిలబడతావు. సరే, నీ మాటల ప్రకారమే ఆయన చెడ్డవాడు అయితే సీత అగ్ని పరీక్షలు నెగ్గింది కదయా, ఆయన తప్పేం లేదు కదయా అంటే నువ్వు మళ్ళీ ఏదో కథలు చెప్తావు. అవును, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పుకోవాలి. మీరే కదా రావణాసురుడు గొప్ప గొప్ప రచయిత, గొప్ప రచయిత, భారతదేశానికి రామాయణాన్ని అందించినటువంటి ఆది కవి, ఆయన ఎందుకు అవమానిస్తాను చెప్పండి? మీరు అవమానిస్తున్నారు కదా ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా. వ్యాసవ్యాసులు వారు ఉండబట్టే రామాయణంలో ఉన్నటువంటి మంచి వచ్చేడో తెలుసుకోగలుగుతున్నాం కదా, ఆది కవులు ఎవరైనా అవమానిస్తారా? మీరు అవమానించడం కదా, ఇంకేమంటారు మీరు? ఇప్పుడు ఏం ఎందుకు అవమానిస్తారు సార్? ఇప్పుడు ఇంకో ఒక నిమిషం, ఇప్పుడు వ్యాసుల వారు కూడా మీరు మొత్తం రామాయణం అంతా చదవండి. ఇక్కడ వీళ్ళని అక్కడ ఉన్నటువంటి శ్రీరాముడు వాళ్ళని దేవుడు అని చెప్పలేదు, ఈయన ఈయన దేవుడు అని చెప్పలేదు, ఆయన ఆ జరిగిన చరిత్ర రాసుకుంటూ వచ్చినాడు. లేదు, శ్రీరాముడు దేవుడు అని రాసింది రామాయణంలో. ఇప్పుడు మేము శ్రీరాముడు దేవుడు కాదని మేము అంటే కదా నువ్వు బాధపడాలి. శ్రీరాముడు కూడా దేవుడే, రావణ బ్రహ్మ దేవుడే, ఏదో చెప్తున్నా. అన్నిటికీ అడ్డంగా పుస్తకాలు రాసి ప్రశ్నలు అడిగితే మీకు నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి అన్నట్టుంది. మీరు ఇంకేముంది? నేను చెప్తాను చూడండి, మీరు మొదటి నుంచి కూడా మీరు ఆల్రెడీ ముందే వేసుకున్న కళ్ళు చేసుకున్న రంగును బట్టే మాట్లాడుతున్నారు, కానీ సత్యం మాట్లాడుతుంది. మీరు అసత్యాలు రాసి ఇప్పుడు ఎట్లా రాస్తారు అని హక్కు నీకు ఉందా అని మీరు యోచించండి. ఎంత మీరు ఎంత విజ్ఞంలో? అవును, ఉంది. భూమి మీద రకరకాల మనుషులు, రకరకాల వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు. సత్యం ఉంటే నమ్ముతాం, అసత్యం ఉంటే వదిలిపెడతాం. ఇది అభిప్రాయం కాదు, మీరు పుస్తకాలు రాసి ప్రింట్ కొట్టి వెబ్సైట్లు చేసి క్యాసెట్లు పెట్టి అంత ప్రచారం చేస్తున్నారు కాబట్టి. వెబ్సైట్ లో ఉన్నాము, ఇప్పుడు మేము వెబ్సైట్ లో పెట్టినాము, ఉచితంగా ఎవరైనా చదవచ్చు. చదివి సత్యం ఉంటే విశ్వసించవచ్చు, అసత్యం ఉంటే శాస్త్రబద్ధంగా విమర్శలు చేయొచ్చు. అవును, ఇప్పుడు విమర్శలు చేస్తున్నాం. ఇప్పుడు ఇంజనీర్కి వెళ్తాను అయ్యా, ప్రబోధాశ్రమం శ్రీకృష్ణ మందిర తరఫు ఇంకా రైత సిద్ధాంత జ్ఞానాన్ని ప్రచారం చేసే నివృత్తి నేను మీ ఇంజనీర్కి వచ్చినాను, మా దగ్గర 100 గ్రంథాలు ఉన్నాయి, మీరేమైనా తీసుకుంటారా అని అడుగుతాము. వాళ్ళు అవునండి మాకు కావాలండి అంటే ఇస్తాము, మాకు వద్దు పోండి అంటే సరే వెళ్తూ ఉంటాము. ఇందులో సమాజానికి పక్కదోరు పట్టించినట్లు ఏముంది చెప్పండి? ఇప్పుడు మీరు ఇలా పుస్తకాలు రాసి అందరికి పంచుతున్నారు ఫ్రీగా, ఇప్పుడు దీనివల్ల ఇవన్నీ చదివిన వాళ్ళు హిందువులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, రావణాసురుడు దేవుడని బయలుదేరుతున్నారు.
ఇప్పుడు హిందూ మతం ఎందరో దేవుళ్ళు ఉన్నారో వాళ్ళలో ఈయన ఒక దేవుడు ఒక అమ్మాయిని రేపులు చేసేవాళ్ళు దేవుడిగా ఎందుకు కాదు సార్. ఇప్పుడు ఆల్రెడీ రావణ బ్రహ్మ ఈ గ్రంథం రాయక ముందే రావణ బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి, రావణ బ్రహ్మను ఆరాధించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఇప్పుడు చంపేస్తావా చెప్పు? వాళ్ళతో మాకు సంబంధం లేదు, సిద్ధాంతానికి సంబంధం లేకుండా నేను రామాయణ కాదు త్రైత సిద్ధాంతానికి సంబంధం లేకుండా 7వ క్లాస్ లో రామాయణము మా తాత ఒక వ్యక్తిని పెట్టి చదివిస్తే అప్పుడే యోచించిన, ఎట్లా ఆలోచించినా రావణ బ్రహ్మ గొప్పవాడే ఎందుకు కాస్త ఆయన గురించి తగ్గుగా రాసినారు అని. ఒక్క నిమిషం, ఇలాగా నేను మొత్తం పుస్తకం పాయింట్ టు పాయింట్ నేను తీసుకుంటాను, మీరు మళ్ళీ ఎప్పుడైనా చెప్పొచ్చు, నేను మళ్ళీ మాట్లాడతాను. సరే సార్, ఉంటాను.